హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్మార్ట్ మోక్షిత, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే ఇంకొక వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చేసానమాట. ఈ వీడియో ఏమంటే, మనము నిన్న యాక్చువల్లీ మీరు వీడియోలో చూసే ఉంటారు, రిసెప్షన్ వీడియో అయితే పెట్టాం కదా. ఇప్పుడైతే రిసెప్షన్ నైట్ అనమాట ఈ వీడియో. రిసెప్షన్ నైట్ కూడా మేము పసుపులు అయితే పెడతామండి. మా సాంప్రదాయంగా ఎలా మేము చేస్తామని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే అమ్మాయిని అయితే కూర్చోపెట్టాం కదా. ఇప్పుడైతే అమ్మాయిని అమ్మ వాళ్ళ ఇంటి ఇంకా అత్త వాళ్ళ ఇంటికి తీసుకునే ప్రాసెసింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఈమె అయితే మా అత్త, నేనైతే అక్కడ కూర్చున్నానమాట. అమ్మాయి దగ్గర కొన్ని శాస్త్రాలు అయితే చేపించి వాళ్ళైతే ఇది ఆకు ఒక్క ఇస్తున్నారనమాట అందరికీ, అంటే అత్త వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళకి. అమ్మాయి చే అక్కడ పెట్టింటుంది, దాన్ని తీసి తనైతే మనకి ఇస్తారనమాట వాళ్ళు. మా అక్క చేతికి ఇస్తే మా అక్క అందరికీ, మా అక్కడ కూర్చో ఉండే వాళ్ళకి, అంటే అత్తగారి ఇంటి వాళ్ళకి మాత్రం ఇస్తారనమాట. ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే అందరికీ ముత్తైదులకి పసుపు కుంకుమ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇప్పుడైతే మిడ్ నైట్ ఇది వచ్చేసి 1:00, 2:00 అన్ ఇయర్ అయితే జరుగుతుందండి. రిసెప్షన్ అయితే చాలా లాంగ్ టైం అయితే అయింది. ఇది మేబీ 2:00 మిడ్ నైట్ అనమాట. మిడ్ నైట్లో అయితే మేము ఇలా శాస్త్రాలు మాకు జరుగుతుంది. మేమైతే ఇక్కడే చౌట్రీలోనే స్టే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా పని ఉంటుందన్నమాట, శాస్త్రాలు ఉంటుంది కదా. ఇది ఇటు సైడ్ మా శాస్త్రాలు అయితే మేము ఇలా అయితే జరుపుకుంటామన్నమాట. రిసెప్షన్ అయ్యింది నైట్. ఇది పసుపులు జరుగుతుంది, త్రీ టైమ్స్ జరుగుతుందన్నమాట. ఫస్ట్ అబ్బాయికి, అమ్మాయికి మరియు అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కలిపి చేస్తామన్నమాట. పసుపు పూస్తామన్నమాట. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. వీడియో చూడండి, ఇలాగే ఎంకరేజ్ చేయండి. చూసిన వెంటనే అయితే లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే చేయండి అని చెప్తున్నామన్నమాట. ఇప్పుడైతే అందరికీ నేను పసుపు కుంకుమ ఇచ్చి ఇవ్వాలన్నమాట. ఏమంటే తాంబూలాలు ఇచ్చేదానికైతే వాళ్ళు కూర్చున్నారు, నేను ఇటు సైడ్ అయితే కూర్చున్నానమాట. పాప మోక్షిత అయితే పడుకుని పోయింది తోడు మీదే, దానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి. చలి అంటే చలి, చాలా చలి అనమాట. అక్కడ చాలా వర్షం వేరే ఉండింది. ఇదంతా వీడియో మీతో క్లారిటీగా తీసుకోనాలా అంటే నేను అక్కడ దగ్గర ఉండాలా అనేసి నాగేంద్రన్ అయితే చెప్పానమాట వీడియో ఇవ్వని. నాగేంద్రనే వీడియో తీస్తున్నాడు, నేను అటు సైడ్ అయితే కూర్చున్నాను అనమాట. ఇలా శాస్త్రం అయితే జరుగుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అయితే అబ్బాయి పసుపు వస్తుంది, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అబ్బాయి వచ్చేసాడు కదా, పెళ్ళి కొడుకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు పెళ్ళి కొడుకు అయితే మేమైతే పసుపులు అయితే పెట్టాం ఫ్రెండ్స్. అది అమ్మ ఇది అమ్మాయి ఉంటారు కదా, వాళ్ళ సైడ్ అయితే పెడతారు పసుపు, మేమైతే పెట్టము. ఇటు సైడ్ అయితే అబ్బాయి పెడతారు, అమ్మాయికి మేము అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు పెడతారు, అబ్బాయికి అయితే అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళు పెడతారనమాట. ఇప్పుడు చూడండి, మా అబ్బాయికి వాళ్ళ అత్త వాళ్ళు పెడుతున్నారనమాట పసుపు. చూడండి, వాళ్ళ అత్త అనమాట, వాళ్ళైతే పెడుతున్నారు. వాళ్ళ సైడ్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా పెడతారనమాట. చాలా అంటే చాలా బాగుండింది. పసుపులు అయితే ఫుల్ టైం ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడైతే ఫుల్ షివరింగ్ వాళ్ళకైతే, ఎందుకంటే చెప్పాను కదా తుఫాన్లోనే ఇదైతే చేయడం అయితే జరిగిందనమాట. తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా పాపం వాళ్ళ పెళ్ళి టయానికి, దాంట్లోనే అయితే పెళ్ళి అయితే చేయడం అయితే జరిగింది. పాపం ఫుల్ టైం షివరింగ్ అంటే షివరింగ్ అనమాట పసుపులో. చూడండి, నేను మా అక్క అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నామన్నమాట, పాపం వానికి షెల్ అవుతా ఉంది అని అయితే అంటున్నాను. అంటే ఫుల్ షివరింగ్ మనకు తెలిసిపోతుంది కదా పాపము, దానికి వాళ్ళైతే మేము అట్లే మాట్లాడుకుంటూ కూర్చున్నామన్నమాట. నైట్ ఇది 2:00 అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదే అనమాట 2:00 అయితే ఇక్కడ జరుగుతుంది. హల్దీ ఫంక్షన్ అంటే అది వేరే అయిపోయింది. ఇది వచ్చేసి చౌట్రీలో చేసేది, అదైతే హల్దీ ఫంక్షన్ మన ఇంట్లో చేసుకుంటాం అది. ఇదైతే చౌట్రీలో ఇది సాంప్రదాయక ప్రత్యంగా అయితే జరుగుతుందన్నమాట. ఇలా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు ఫస్ట్ అయితే ఇలా పసుపు అంతా వాళ్ళ అత్త పెట్టి ఇలా పులారం వేసి ఇలా మా శాస్త్రాలు కూడా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది శాస్త్రాలు. మా మ్యారేజ్లో ఇలా మేము అప్పుడైతే వీడియోస్ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే యూట్యూబ్ ఉండేదాని వల్ల ఎప్పుడు కావాలంటే కూడా మా మెమొరీస్ అయితే మనం అయితే షేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎప్పుడైతే కొడితే తక్షణం యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా అలా అనమాట. ఇప్పుడైతే చూడండి, కలశం అయితే ఉంది కదా, మనం కలశం కూడా ఫస్ట్ అయితే ప్రాసెస్ వచ్చేసి కలశానికి ఇలా చేసుకుంటామన్నమాట. అనేక మనము అబ్బాయికి ఇలా 3 సలీలు మేమైతే అక్షంతులు తీసుకొని ఇలా అయితే వేస్తాం ఫ్రెండ్స్, కలశానికి వేసేసి. కలశానికి అయిన తర్వాత మా అబ్బాయికి కూడా ఇలా వేస్తాం మేము.
ఇలా చేస్తామన్నమాట. ఇది శాస్త్రం ఫ్రెండ్స్ మాది, కర్ణాటక స్టైల్ మ్యారేజ్ ఇలా అయితే ఉంటుందన్నమాట. అందరికీ అక్కడ ఉండేవాళ్ళకి అంతా కూడా ఫుల్ పసుపు పెట్టుకుంటే కూడా షివరింగ్గానే అనిపించింది మాకు అందరికీ. అక్కడ కూర్చొని ఉంటే ఆటోమేటిక్గా షివరింగ్ స్టార్ట్ అవుతూనే ఉన్నిందనమాట. పర్వాలేదు ఫ్రెండ్స్, బాగా ఉండే, ఎంజాయ్ అయితే చాలా చేసాము. గెట్ టు గ్యాదర్ టైప్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడాను ఇలా మాకైతే కూర్చొని అట్లా పసుపు పూసిన వాళ్ళకంతా కూడా తాంబూలం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళ సైడ్ కూడా మళ్ళీ ఇంకా ఒకరు వస్తారనమాట, అంటే పెద్దోళ్ళు సంథింగ్ వాళ్ళ సైడ్ ఎవరన్నా కానీ ఫ్రెండ్స్, అభ్యంతరం లేదు ఎవరన్నా కానీ వచ్చి ముద్దైతే ఒక 5 మెంబర్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అబ్బాయికి చెప్పాను కదా మేము ఆల్రెడీ, అబ్బాయికి అయితే అమ్మాయి ఇంటి సైట్ వాళ్ళు అయితే పెడతారు, అమ్మాయికైతే అబ్బాయి ఇంటి వాళ్ళు పెడతారనమాట. ఫస్ట్ అయితే మనం కలశానికి పూజ ఇచ్చి ఆయనకి పసుపు అయితే అబ్బాయికి పెట్టడం అయితే జరుగుతుందనమాట. పాపం ఇవి పసుపు పెట్టుకొని ఇలా పూస్తే చాలు ఫుల్ షివరింగ్ అనమాట. వీళ్ళకైతే ఫుల్ ఫన్నీగానే ఉండింది, కానీ వాళ్ళకి కొంచెం టెన్షన్ అయితే అయిందనమాట శలికి. పాప మామ ఏం చేసిందంటే ఇక్కడ ఒక ఫన్నీ అయిందనమాట. ఏం చేసిందంటే పసుపు పూసేనప్పుడేమో నోట్లకంతా కుప్పు పూసేసింది అనమాట ఆమె. ఫుల్ మేమైతే ఫుల్ నక్కామన్నమాట, నగేసాం బాగా. అందుకే మ్యూట్ అయితే చేయడం జరిగింది. ఎందుకు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నానంటే ఇక్కడ మేళాలంతా ఉంటుంది ఫ్రెండ్స్, సౌండ్ మ్యూజిక్స్ అంతా ఉంటుంది, దానికోసమే నేనైతే మ్యూట్ చేశానన్నమాట. యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందైతే యూట్యూబ్ ఇవంతా కూడా యాక్సెప్ట్ చేయదన్నమాట మ్యూజిక్స్ అన్నీను, దానికోసమే నేనైతే ఇలా చేయడం అయితే జరుగుతుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా బాగా ముత్తైదు కాబట్టి ఈమె కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా ఎక్కడనో కొంచెం కూడా మచ్చ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఆమె రాసేసింది, నోట్లకు కూడా పూసి తిద్దేసింది అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. వాడు కూడా పాపం ఇంకా తొడుచుకుంటూనే ఉన్నాడు అనమాట పాపము. చాలా వరకు వెళ్ళిపోయింది నోట్లోకి. ఓకే పర్లే, మంచిదే కదా పసుపు అయితే. యాంటీబయాటిక్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం అండి. ఇప్పుడైతే ఇలా అయితే మామూలు మా అక్క అయితే చూస్తూ ఉందన్నమాట, ఎట్లా ఇక్కడ అట్లా చేసే ఇంకా మెత్తుకొని ఉందా లేదా అనేసి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరిపోయింది అని అయితే చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే అలా మొక్కొని స్టార్ట్ అయితే చేసేసారు. ఇప్పుడైతే అమ్మాయి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయికి అయితే పసుపులు పెడతారనమాట, అత్త వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు అమ్మాయికి అయితే పసుపు అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అమ్మాయి కూడా చాలా వరకు అబ్బాయి కన్నా అమ్మాయి భయంకరమైన షివరింగ్ అయిందనమాట. అంటే ఆమె అస్సలు కంట్రోల్ అవటం లేదన్నమాట. జూమ్ చేసినాడు కాకపోతే ఆమె షివరింగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలా అంటే పాపం చాలా షివరింగ్ అయిపోయింది. నాకే బాధ వేసిందనమాట పాపం, తను ఇలా అంత షివరింగ్ అవుతా ఉంటే. యాక్చువల్లీ మేము ఆడ కూర్చొని మాకే కొంచెం షివరింగ్ ఉంది, చూడండి నేను అక్కడ ఉన్నాను. ఆమె అలా చేస్తుంటే నాకు కొంచెం ఇదనిపించింది అనమాట, పాపం చాలా షివరింగ్గా ఉంది అని. లాస్ట్లో కూడా చెప్పాను అనమాట, సంథింగ్ స్వెటర్ అవంతా వేసుకుంటే యూజ్ ఉంటుంది, బాగుంటుంది అని అయితే అనిపించింది. అలా టవల్ కూడా కప్పారనమాట, ఆమెకి షివరింగ్ తట్టుకోలేకపోతుంది. దానికి నేనేం చేశానంటే అటు సైడ్ వాళ్ళకందరికి కూడాను పసుకుంకుమ ఇచ్చేదానికైతే వెళ్తున్నాను. మా అక్క ఇంకొక అక్క అయితే పసుకుంకుమ ఇస్తుంది, నేనైతే తాంబూలం అయితే ఇస్తున్నాను. మీరు చూస్తూనే ఉంటారనమాట నన్ను. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అయితే అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 5 o'clock అని ఇయరేమో ఇంకొక పసుపులు అయితే జరుగుతుందనమాట. ఇప్పుడు అమ్మాయి ప్రెజెంట్ చాలా షివరింగ్ అయిపోయిందనమాట. తనైతే ఇంకొకసారి వెళ్ళి ఇలా వస్తుందనమాట, డ్రాప్ చేసి వస్తారనమాట కలుషంతోనే. పోవాలా కలుషం తీసుకొని వెళ్ళాలా, అక్కడ ఇడియాలా, ఇట్లా మళ్ళీ కలుషం ఎత్తుకొని ఇలా రావాలా, ఇలా మా ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కలుషం ఎత్తుకొని ఆమె పెళ్ళి కూతుర్ని ఇలా తీసుకొని వెళ్తూ ఉంటారు. అనేక వాళ్ళ రూమ్లో వదిలేసి తిరగా ఇప్పుడైతే అబ్బాయికి అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇద్దరు వచ్చి కూర్చుంటారు, అబ్బాయి అమ్మాయి, వాళ్ళిద్దరికీ మేము పెడతామన్నమాట. ఇప్పుడు చూడండి పాపం చాలా వరకు షివరింగ్ అయిపోయింది కదా, చాలా వరకు చాలా పసుపులు అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పాపం ఆమె చాలా చలి ఉంది అనిసింది, నార్మల్గా రంచుటంచి. మా అక్క అయితే చెప్తుంది అనమాట, చెయ్యి ఇలా ఇలా చేసుకో కొంచెం వేడైతుంది అనేసి. ఇప్పుడైతే తనకైతే టోపీ కట్టుకోనాలి అని చెప్తుంది మా అక్క, తనకైతే కట్టుకునే అయితే రాదు.
దానికోసం మా అక్కే ట్రై చేస్తుంది అనమాట ఇలా కట్టుకొని. దానికి అలా కట్టుకుంటేనే పెళ్ళి కొడుకు కళ అంతా ఉక్కి పడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దానికి చూడండి ఇప్పుడు కట్టుకొనేసారు. మేమంతా మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఎవరు పెట్టరు ఫ్రెండ్స్. అత్త వాళ్ళ ఇంటి సైడ్ మాత్రం అంటే మేము మాత్రం మా తోడి కోడళ్ళు, మా అక్క, పెద్దక్క, నేను, మా చిన్నక్క, మరి మా చెల్లి నలుగురు అయితే మేము ఇంకొక ఆమె ఈమె ఆ ఇజ్జనాలు అయితే పసుకుంకుమ అయితే పెట్టడం జరుగుతుంది. ఎలా అంటే ఇది లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి అత్త వాళ్ళ ఇంటోళ్ళు మేము తీసుకుంటామన్నమాట అమ్మాయిని మా మా యొక్క ఇంటి కోడలు అనేసి. దానికోసమే మేమైతే మేము మాత్రమే పసుపు అయితే ఇడిపెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. నేనైతే అటు సైడే ఉన్నాను ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఎంత అనే రాలేదు, చాలా అంటే చాలా చలి వేసేసిందనమాట. ఇప్పుడు కూడా చూడండి నాకైతే ఆవలింపులు అయితే వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. వస్తే ఇలా అనేసి పసుపు వాళ్ళకైతే అంటుపండ్లు ఇది తాంబూలం అయితే ఇస్తున్నామన్నమాట. ఆకు ఒక అంటుపండ్లు వాళ్ళు తీసి అయితే అటు సైడ్ పెట్టేసుకుంటారు. మరి ఒక్కొక్కరు 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 వస్తారు. ఇప్పుడు నేను ఫైనల్గా వచ్చేసాను చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నేను కలశానికి పసుకుంకుమ పెట్టి పువ్వు పెడుతున్నాను అనమాట. అదైన తర్వాత అమ్మాయికి అయితే పసుపు పెట్టి చాలా పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పాప మమ్మీ చాలా షివరింగ్ వేసేసింది. దానికి నేనైతే నార్మల్గానే పెట్టేశాను. ఇక్కడ అబ్బాయికి కూడా నన్ను నార్మల్గానే ఇలా పెట్టేశాను అన్నమాట. ఇలా కుంకుమ పెట్టేసి ఆమెకి అలా పెట్టేసి ఇప్పుడైతే 4:30 అని ఇయర్ అవుతుందన్నమాట టైమింగు. ఇలా క్షంతలు ఇలా వేస్తున్నాము. ఇది ప్రాసెస్ కదా ఫ్రెండ్స్. తిరిగి అబ్బాయికి కూడా నేను ఇలా వేసేసి తర్వాత ఇప్పుడు మా చెల్లెలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా చేసేసి ఇప్పుడు తాంబూలం మేము కూడా అయ్యేలా కదా. మేము నలుగురే ఫ్రెండ్స్, మేము 5 మంది అంత మాత్రమే ఉండమన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళు ఇక్కడ అలో లేదన్నమాట, ఎవరు పెట్టరు. మేము మాత్రమే పెడతాము, దానికోసమే మేము మాత్రమే ఉండము. ఇంకా అందరూ పై పనుకొనేసారనమాట. ఎలా అంటే నైట్ అంతా మేల్కొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరూ పడుకున్నారు ఫ్రెండ్స్. మేము మాత్రం 5 జనాలు మాత్రమే ఉండము. నాగేంద్ర తిరిగి వాళ్ళ అక్క కూడా వెయిట్ చేస్తుందన్నమాట. ఇప్పుడైతే చూడండి మా ఆర్త్ అయితే ఎత్తేసారనమాట. ఇప్పుడైతే ప్రాసెసింగ్ ఫుల్ కంప్లీట్ అయిపోయింది. పసుపు కుంకుమ పసుపులు నైట్లో అయితే ఇలా అయితే జరిగింది. ఫైనలీ అయితే వచ్చేసాం ఫైనల్స్కి. ఇప్పుడైతే అందరూ వచ్చారనమాట. ఫైనల్గా అయితే అయిపోయింది కాబట్టి అందరూ వచ్చేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ 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 పసుపులు పూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. పసుపులు అలా ఆడావిడి నైట్లో వాళ్ళు మాత్రం ఎందుకు షివరింగ్గా ఉండాలి అనేసి ఇదే వీళ్ళు కూడాను పట్టు పట్టేసి ఫుల్ అందరికీ అంటే మేము మాకి మాకు వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడైతే పెళ్ళి కొడుక్కి ఇంకొకసారి ఒకటే చేసాం కాబట్టి ఇప్పుడైతే నేను మా కొడుక్కి అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇలా పెళ్ళి కొడుక్కి పసుపులు అయితే ఇలా అయితే నేను పెట్టేశాను. తిరిగి నేను పెట్టిన వెంటనే అయితే మా అక్క కూడాను నా వెనకే నిచ్చి ఉందన్నమాట. మా అక్క కూడా వచ్చేసింది. ఫాస్ట్గా అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే పాపం చాలా చెప్పాను కదా, చెప్తూనే ఉండను, చెప్పి 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 నాకు కూడా బోరేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే యాజ్ యూజువల్ చెల్లి అంతే ఫ్రెండ్స్. దానికే చాలా వరకును పాపము ఇబ్బంది పెట్టేదొద్దు అనేసింది. ఫ్రీగా అలా వదిలేసామన్నమాట. కొంచెం లైట్గా అలా పెట్టుకొని ఉండిపోయాము. ఎందుకంటే పాపం చాలా పెట్టాలి, చాలా చేయాలని ఉండింది. పాపం మా షివరింగ్ చాలా ఉండింది దానివల్ల. దాన్ని అయితే అలా చేసేసామన్నమాట. ఇప్పుడు ఇంకా 3-5 మెంబర్స్ పెడితే ఇదైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా బోర్ ఉండదు, బాగుంటుంది ఫ్రెండ్స్. థ్రిల్లింగ్గా ఉంటుంది వీడియో, అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాంప్రదాయకమైన వీడియో అన్నమాట ఇది. ఇప్పుడైతే ఇలా పసుపులు అయితే చూడండి ఇలా వాళ్ళత్తా కూడాను పాపము సింపుల్గానే పెట్టేస్తుంది అన్నమాట. ఎందుకు పాపము ఇబ్బంది? ఇప్పుడు ఒక్కరోజే కదా ఫ్రెండ్స్, అనేక ఏం పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారనమాట బాగా. ఎందుకంటే ఎంజాయ్ ఎప్పుడు పెట్టాలంటే ఎవరు పెట్టరు కదా ఫ్రెండ్స్, ఇట్లా టైంలోనే పెడతారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉండాలంతే.
ఇప్పుడు కొంతమంది అయితే అక్కడ ఉండేవాళ్ళు కూడా నన్ను సింపుల్గా మామూలు పసుపే పెట్టేశారనమాట, లైట్గా ఫుల్ అతుకోకుండా కొంచెం కొంచెమే వేసేసి పెట్టేస్తున్నారనమాట. నేనేం ఫాస్ట్ టైం మూడ్లో పెట్టలేదు ఫ్రెండ్స్, నార్మల్గానే పెట్టానమాట. ఎందుకంటే ఫాస్ట్లో పెట్టేది అది ఒకతర డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను ఎలా తీస్తానే వీడియో అలానే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు 4 మెంబర్స్ అయితే అయ్యాం కదా, ఇంకొకరు అయితే పెడితే 5 మెంబర్స్ అయిపోతుంది. దానికి నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇలా అయితే జరిగింది పసుపులు. ఇప్పుడైతే ఇంకొచ్చేదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పాను కదా మాకి వాళ్ళు వాళ్ళకి మేము అక్కడ ఉండే వాళ్ళంతా కూడాను స్టార్ట్ అయిపోయారనమాట. ఒక్కొక్కరే వస్తూనే ఉన్నారనమాట. అంటే కొంచెం లేసేది వచ్చేది చూడండి, ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది హల్దియాల అడావిడి అంటే పసుపులు. చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూస్తేనే వీడియో మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ మా కొడుకు ఏం చూస్తున్నారంటే వాళ్ళందరినీ వీడియో తీస్తున్నాడు అనమాట. అక్కడైతే సరదాగా జరుగుతుంది, మా దగ్గర కూడా వస్తారు వచ్చి. అలాగే పెళ్లి కూతురి వాళ్ళ అక్క అనుకో, అక్క వాళ్ళైతే ఫుల్ సందడి అయితే చేసేసారనమాట. ఇప్పుడు చూడండి నేను కూడా వస్తాను, వాళ్ళు ఒక్కొక్కరికి అందరికీ పెట్టుకుంటూ వస్తున్నారనమాట. ఇప్పుడైతే నాకు వద్దు ఫుల్, అంటే చాలా కోల్డ్ ఉంది. మాకు పెట్టినప్పుడే పసుపు చాలా కోల్డ్ అనిపించింది, దానికోసమే నేను చెప్తా ఉన్నాను అనమాట. అక్కడ చెల్లి శ్రమ ఇది ఆర్తి నీళ్ళు అనేసి అది చాలా పొయ్యి వద్దమ్మా, రొంచి రొంచి పొయ్యి అంటాను. లేదత్త పూసుకొనల్లా అని అయితే ఆమె చెప్తుందనమాట. అత్త అయితే నేను తనకి తనైతే ఇలా చెప్పింది, తను కూడా పూసుకుంటుంది హ్యాపీగా. నాకు కూడా లైట్గా పూసింది అనమాట. ఈమె మా చెల్లి కూడా వద్దు అంటుంది, తనే తనైతే వదలలేదనమాట. లేదు రొంచి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై ఫ్రెండ్స్, లైక్ షేర్.